శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ తో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్లను జిల్లా కలెక్టర్ జనివాస్ పంపిణీ చేశారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో చిన్నారులకు 10 లక్షల విలువ గల బాండ్లను ఆయన అందజేశారు. జలమూరు మండలం లక్ష్మీనాయుడుపేట గ్రామానికి చెందిన కోనా జగన్ సాయి, శ్రీకాకుళంకు చెందిన దుఃఖ బిందు మాధవి లాంఛనంగా చెక్కులను అందుకున్నారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారని అన్నారు. ఈ మేరకు ప్రభుత్వం 243 నంబర్ ఉత్తర్వులను జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి గారు అందరికీ ఆయనకే ధన్యవాదాలు చెప్పాలి. కష్టమైన తరఫున వాళ్ళకి అన్న కష్టం ఏంటంటే మాకు తెలుసు. దానికి కొంత ఊరు ప్రత్యేకంగా తెలుసుకుంటూ వాళ్ళు ఉన్నటువంటి నష్టాన్ని ఆర్థికంగా మనం సరిగెత్తలేదు. అయినా వాళ్ళకి కొంత ఊరు పెంచడానికి వాళ్ళకి భరోసా ఇచ్చిందని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా అందుకే వాళ్ళందరినీ చూసి కరెక్ట్ కావాలని చెప్పి చెప్పాలి. ప్రభుత్వం ఎప్పుడు మీకు అండగా ఉంటుంది. మీకు ఇటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు కుటుంబ ప్రతినిధిగా కుటుంబ సభ్యులుగా ఏ ఒక్క కష్టం ఉన్నా కానీ ఉంటారని చెప్పి కార్యక్రమం ఏమైనా ఇది కావాలంటే తర్వాత కూడా కలుస్తాం. ఓకే.